about to be on that gun! రైతు భరోసా చెప్పి ఫస్ట్ ఎప్పుడు నష్టపోయినప్పుడు వేస్తే కదా రైతు భరోసా ఇచ్చారు, నిజంగా నష్టపోయినప్పుడు అయితే వేస్తే కదా రైతు భరోసా అండి. పంటలన్నీ బాగా భారీ దెబ్బతింది కదా, రామశిపోయి రేపు దీక్ష చేపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు ముందు దీనికంటే ముందు ఏంటంటే ఓటింగ్ టైంలో ఎప్పుడు ప్రజలు మమేటం కాదు, సమస్య నిజమైన సమస్య వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒకటి మాట్లాడాలి. ఎన్ని ఎకరాలు వేసాము? 7 ఎకరాలు. సేద్యం చేసిన దానికి ఎకరాకు 20,000 పైన అయితే దాదాపు పిల్లలు వచ్చినాయి, అందరికి ఇచ్చిండు. ఒక్కరికి కూడా తెలియదు అసలు మొత్తం 40,000 అనౌన్స్ చేశారు కదా చిన్న వ్యాపారస్తులకు, వాళ్ళకు లాండ్రీ వాళ్ళకు కూడా. సరే మా 10 మందికి ఒక దప్ప ఇవ్వను, నెక్స్ట్ మళ్ళీ 10 మందికి ఇవ్వను, మళ్ళీ అయ్యారు. మీరు మీ వాలంటీర్ గారు అడగండి, గట్టిగా అడగాల, ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అని ఒకసారి ఆఫీస్ కాడి పోయి మీరు మా ఇంటి ముందు వచ్చి మీ అమ్మారు గారిని మేము అడుగుతాం. మైదుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠము పరిధిలో ఉన్నటువంటి పలుగురాలపల్లె గ్రామంలో ఉన్నాము. ఈరోజు మనకు వచ్చేసి బ్రహ్మంగారి మఠం పంచ మండలానికి అధ్యక్షులు అంకారి వెంకటేశ్వర గారు, తర్వాత మైదుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా గారి ఆధ్వర్యంలో ఈరోజు పలుగురాలపల్లి నుంచి కొంతమంది యువకులు జనసేన వైపు పవన్ కళ్యాణ్ గారి ఆశ్రయాలకు ఆయన అడుగులు వేసుకుంటున్న రాజకీయ నేపథ్యానికి నిజంగా ఉత్సాహపడి మనమే ఆ పార్టీకి వెళ్తేనే మా యువతకు కూడా కొంచెము మంచి గుర్తింపు పొందిన తర్వాత మా వంతు మా ఊరికి కానీ మా గ్రామానికి కానీ సేవ చేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు ముందుగా నాగేంద్రను ఇన్ఛార్జ్ మల్హోత్రా గారి చేతుల మీద పార్టీలకు ఆహ్వానించడం. పల్లి నుంచి మరొక యువకుడు సునీల్ గారిని మఠం యొక్క అధ్యక్షులు అంకారి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా పార్టీలకు ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. నుంచి కూడా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నటువంటి నారాజ్ గారికి ప్రత్యేకమైన ఆహ్వానాలు పలుకుతున్నాం పార్టీలకు ఆహ్వానించడానికి.